is the video of the mother plant. Look at the number of fruits on each plant. You know, they're like about 40 fruits or so. And a lot of them are already on the ground. So this is the kind of yield you can expect from the Taiwan pink, okay? Really very exciting plant. ఈ రెండు ఎకరాలను ఎంత వస్తుంది ఈల్డ్ సుమారుగా మీకు సీజన్లో ఇప్పుడే కట్ చేసామండి అదే రెండు క్రాప్స్ వస్తాయా సంవత్సరానికి రెండు వస్తాయి మూడు వస్తాయా ఇవి ఈచ్ ఒక క్రాప్ ఒక్కొక్క పీరియడ్కి ఎంత వస్తుంది రెండు ఎకరాల మీద సుమారుగా ఎకరానికి వచ్చి ఒక 5 టన్నుల దాకా వస్తుంది అండి 5 టన్నుల దాకా వస్తుంది ఓకే స్టార్టింగ్ కాబట్టి ఇంకా పెరిగే కొద్దీ 10 టన్నులు వస్తాయి అంటే ఈ మొక్క ఇంకా పెరగాలి మనం అంటే మీరు క్లోనింగ్ చేస్తున్నారు కాబట్టి పెరగదేమో బహుశా ఇప్పుడు ఒక దీనికి క్లిప్పింగ్ ఎప్పుడు చేస్తారు ప్రూనింగ్ ప్రూనింగ్ వచ్చేసి ఆరు నెలలకు ఒకసారి ఎట్లా ప్రూనింగ్ చేయాలి అంటే మామూలుగా బ్రాంచెస్ అన్ని కట్ చేయాలా లేదా ఉన్నాయి కొన్ని సైడ్ బ్రాంచెస్ అనా సైడ్ బ్రాంచెస్ అండి మనకి చెట్టు రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకుని మనకి గ్రీనిష్ కొమ్మకి గ్రీనిష్ ఉన్నంత వరకు కట్ చేసుకుని ఒక అంటే మినిమం 50% ఆఫ్ కొమ్మ కట్ చేసుకోవాలండి 50% వచ్చేదాకా అటెంప్ట్ చేయాలి చుట్టూ కొమ్మ పొడుగులో 50% కట్ చేసేసుకోవాలి అదే మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి కింద రబ్బలు కూడా కట్ చేసుకోవాలి కింద చెట్టు నుంచి భూమి నుంచి ఒక ఒక రెండు అడుగులు అడుగున్నర వేరే కూడా కొమ్మలు లేకుండా చేసుకుంటే మనకి కింద నుంచి ఎటువంటి తెగుళ్ళు రాకుండా అదే స్టెమ్ గట్టిగా ఉంటుంది అది కింద కూడా కట్ చేయాలా చెట్టు కింద కూడా మనం ప్రూనింగ్ చేసేటప్పుడు ఈ కింద రమ్మలు తీసేయాలి మనం మొక్క పెరిగేటట్టుగా అదే పైకి పెరిగేటట్టు అంటే మరీ హైట్ కూడా రాకూడదు హైట్ వస్తే మళ్ళీ అంత ఇరిగిపోతుంది పక్కకి మళ్ళీ అంతేగా అవునండి అంటే మొక్క పెద్ద అంటే స్టెమ్ లావ్ అయ్యే కొద్దీ హైట్ రావచ్చు అండి అదే ఓకే అదే అండి